చూడండి, ఇండియా అనే పేరు మనకు ఇవ్వబడింది. అది ఒక ఇంగ్లీష్ పేరు. ఇది ఆధిపత్యం చెలాయించే కుయుక్తి. మీరిది గమనించాలి. వారు ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసినప్పుడు రేవులో వారు చేసిన మొదటి పని వారి పేర్లను మార్చడమే. మిమ్మల్ని కుకు, టుబో, నోనో, పూపో లాంటి పేర్లతో పిలవడం. నేను మిమ్మల్ని పద్మనాభన్ అని పిలిస్తే మీరు ఇలా నిలబడతారు. నేను మిమ్మల్ని కుక్కు అని పిలిస్తే మీరు. ముందుగా వాళ్లు చేసేది అర్థంలేని పేరు పెట్టడం. ఎందుకంటే మనిషికి జ్ఞాపకాలు, చరిత్ర, సంస్కృతి ఎంతో ముఖ్యమైనవి కాబట్టి. సాంస్కృతిక నేపథ్యం లేని పేరు, ప్రాముఖ్యత లేని పేరు, మీలో గర్వాన్ని కలిగించని పేరు, అలాంటి పేరును పెడతారు. ఎందుకంటే అది ఆధిపత్యం చెలాయించే కుయుక్తి. ఈ దేశంలో బహుశా 2-3-5% మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. కాని దేశానికి ఇంగ్లీష్ పేరు పెట్టారు. ఇంగ్లీష్ మాట్లాడని వారికి ఇదసలు అర్థవంతమైనదే కాదు. ఈ ఇండియా అన్నది, భారత్, దానికి ఒక శక్తి ఉంది. ఎందుకంటే దీనికి 2 కోణాలు ఉన్నాయి. మనం ఏదైనా ఉచ్చరించినప్పుడు ఒకటి శబ్దం, అర్థం అనేది కేవలం మానసికమైనది. మీరు అర్థాన్ని కల్పించుకుంటున్నారు కదా, అవునా కదా. ఇప్పుడు నేను ఏదో ఉచ్చరిస్తే అది కేవలం ఒక శబ్దం. మీకు భాష తెలియకపోతే అది కేవలం ఒక శబ్దం. అర్థం కేవలం మీ మనసులో తయారవుతుంది. అర్థం రెండో అంశం. ప్రాముఖ్యత ఉండేది శబ్దంలో. భారత్ అని ఉచ్చరించి అది మీలో ఎలాంటి ప్రకంపన కలిగిస్తుందో చూడండి. ఇండియా అని అంటే అది మీలో ఎలాంటి ప్రకంపన కలిగిస్తుందో చూడండి. దీన్ని 2 రోజుల పాటు మీ మంత్ర జపంగా ప్రయత్నించండి. ఒకరోజు కేవలం ఇండియా, ఇండియా, ఇండియా అనండి. 2 రోజు భారత్, భారత్, భారత్ అనండి. అది మీ వ్యవస్థపై ఏం చేస్తుందో గమనించండి. ఆపై మీరే నిర్ణయించుకోండి. భారత్ అనే పేరు చాలా సూక్ష్మ పరిశీలనతో శబ్దం ఇంకా రూపానికి సంబంధించిన సైన్స్ను బాగా అర్థం చేసుకుని పెట్టబడింది. శబ్దం ఇంకా రూపానికి సంబంధించిన సైన్స్ అన్నప్పుడు ప్రతి శబ్దానికి ఒక సంబంధిత రూపం ఉంటుంది. మీరు ఏదైనా శబ్దాన్ని ఆసిలోస్కోప్లో ప్రవేశపెడితే అది మనకు ఒక ప్రత్యేక ప్యాటర్న్ను ఇస్తుంది. అది ఒక రూపం. కాబట్టి ప్రతి శబ్దానికి ఒక రూపం ఉంటుంది. ప్రతి రూపానికి ఒక శబ్దం ఉంటుంది. కాబట్టి మానవ వ్యవస్థపై ఎలాంటి శబ్దాలు అత్యధిక ప్రభావాన్ని చూపుతాయో అలాంటి శబ్దాలను మంత్రాలు అని పిలిచాం. భారత్ ఒక మంత్రం. భారతం ఇంకా మెరుగ్గా ఉంటుంది. కాని ఉత్తరాదివారు దాన్ని అంగీకరించరు. వాళ్లు అన్నిటినీ చివరిలో కత్తిరించేస్తారు. భారత్ ఈజ్ పవర్ఫుల్. భారతం మహాభారతం, గంగా నర్మద పుణ్యతీర్థం, సింధు సరస్వతి కావేరీ, జీవన కారణమూలతత్వం, నది రాష్ట్రస్య మహా అమృతం భారతం.